నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ ఒకప్పుడు ఉన్నత వర్గాలు మాత్రమే ఈ డ్రై ఫ్రూట్స్ను వినియోగించేవారు ఇప్పుడు అన్ని వర్గాల వారు ఈ డ్రై ఫ్రూట్స్ను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు దానికి కారణం కరోనాని ఈ కరోనా పుణ్యమాన్ని ప్రతి ఒక్కరూ కూడా డ్రై ఫ్రూట్స్ను కొనుగోలు చేస్తున్నారు అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మనలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇమ్యూనిటీ లోపించడం వల్ల ఎన్నో రోగాలు వస్తాయి ఈ కరోనా బారిని కూడా పడతాం అలాగే బ్లాక్ ఫంగస్ దీనివల్ల ఈ దీని బారిని పడేది కూడా ఇమ్యూనిటీ లోపం వల్లే అని చెప్పి చెప్తున్నారు రోగ శక్తి పెరిగితే కనుక ఈ అంటే ఈ కరోనా కానీ ఈ బ్లాక్ ఫంగస్ నుంచి కానీ మనం దూరంగా ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు సో అందువల్ల డ్రై ఫ్రూట్స్ని బాగా వాడాలి అని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు అలాగే పౌష్టికాహార నిపుణులు కూడా సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో మనకి ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి బాదం పిస్తా అలాగే కాజు వాల్నట్స్ ఇలా ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నా బాదం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు దానికి కారణం బాదంలో ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి దీనివల్ల రోగ శక్తి పెరుగుతుంది రోజుకు నాలుగైదు బాదం పప్పులు తింటే చాలు మనలోని ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది అని వైద్యులు సూచిస్తున్నారు అండ్ వీటి పోషకాల గురించి మనం చూ చూసినట్లయితే కనుక ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ మెగ్నీషియం ఫైబర్ ఇలాంటి చాలా పోషకాలు బాధంలో ఉన్నాయి సో మనలోని రోగ నిరోధక శక్తి చాలా పెరుగుతుంది అని చెప్పి తెలుస్తుంది సో ఈ దీన్ని క్యాష్ చేసుకున్న వ్యాపారులు దీని డిమాండ్ కూడా పెరగడంతో సో దానికి రేట్లు కూడా పెంచేశారు అమాంతం వాటి రేట్లు అంటే బాదం రేట్లకు రెక్కలు వచ్చాయి వ్యాపారులు రేట్లు పెంచినా సరే దీని డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు అంతేకాదు దీని దిగుమతి కూడా పడిపోయింది అండ్ లాక్డౌన్ కారణంగా ఈ కరోనా ప్రభావంతో లాక్డౌన్ విధించారు సో అంటే వేరే రాష్ట్రాల నుంచి దీని దిగుమతి తగ్గిపోవడం వల్ల దాదాపుగా రేట్లు కూడా దానివల్లే పెరిగాయని చెప్పి చెప్తున్నారు డీలర్లు సూపర్ మార్కెట్లో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు సో బాదం దొరకని పరిస్థితి నెలకొంది బట్ ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉండడం వల్ల బాదంని ఎక్కువగా తింటున్నారు అంతేకాకుండా రాత్రిపూట ఒక నాలుగైదు బాదం పప్పులు నానపెట్టి నీటిలో ఉదయాన్నే దాన్ని తొక్క తీసి తినడం వల్ల మరింత మంచి జరుగుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది మనం చాలా హుషారుగా ఉంటాము ఆ రోజు అంతేకాకుండా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి బాదంకు డిమాండ్ పెరిగింది దీని దిగుమతి తగ్గింది బట్ డిమాండ్ మాత్రం విపరీతంగా ఉంది కొనుగోలు మాత్రం అదే విధంగా జరుగుతుంది సో దీని రేట్లు కూడా అమాంతం పెరిగిపోయాయని చెప్పొచ్చు దీని ద్వారా